సీఎం కేసీఆర్ కాసేపట్లో రాంపూర్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి, ఇవాళ సీఎం టూర్ షెడ్యూల్ ఏంటి? మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ కు మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ రాబోతున్నారు. పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించి పనుల వేగవంతం ఎలా సాగుతున్నా అన్న దానిపై 15 నిమిషాల పాటు రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే పంప్ హౌస్ వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లతో పాటు అన్ని రకాల చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ పంప్ హౌస్ కు సంబంధించి మొదట ఇప్పుడు అంటే ఒక పంపు నిర్మాణం కూడా పూర్తయింది. 1027 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రాంపూర్ లో నిర్మించిన ఈ పంపింగ్ దాదాపు చివరి దశకు చేరింది. రానున్న జూలై నెలాఖరుకు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాటు చేశారు. ఇక రాంపూర్ పంప్ హౌస్ కు సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పంప్ హౌస్ నిర్మితమవుతున్న మొదటి దశలోనే అంటే భూసేకరణ నిమిత్తము 24 గంటల్లో 69 ఎకరాల భూసేకరణ చేసి ఇక్కడ అధికారులు రికార్డు సృష్టించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా భూసేకరణ చేయడంతో ఇక్కడ తొలి విజయంగా చెప్పుకోవచ్చు. అనంతరము పంప్ హౌస్ నిర్మాణ పనులు అయితే వేగంగా సాగుతున్నాయి. మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేసిన 220/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ కూడా పూర్తయింది. ఇక్కడ నుంచి రాంపూర్ నుంచి రాజేశ్వరరావుపేట జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావుపేటకు కూడా 120 విద్యుత్ టవర్లు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది. ఇక్కడ నుంచి రామగుండం భీమ్గల్ విద్యుత్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. మొత్తంగా సీఎం కేసీఆర్ చేరుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఇక్కడ షెడ్యూల్ ఉంది. 15 నిమిషాల్లో ఇక్కడ ప్రాజెక్టు పనుల తీరుతో పాటు అధికారులతో ఇరిగేషన్ అధికారులతో కాసేపు రివ్యూ నిర్వహించనున్నారు. ఇంకా చేయవలసిన అంశాలు ఈ నెలాఖరుకు అంటే జూన్ ఎండింగ్ వరకు పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చిన విధానానికి అనుగుణంగా జూలై నెలాఖరుకు కూడా డ్రై రన్ ను సిద్ధం చేయాలని చూస్తున్నారు. ఒక పంప్ హౌస్ నిర్మాణం పూర్తయింది. మొన్న మే 30వ తేదీన దీని డ్రై రన్ కూడా పూర్తి చేసి సక్సెస్ అయ్యారు. మొత్తంగా 600 మంది సిబ్బంది 24 గంటల్లో 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తూ పనులు వేగవంతం చేస్తున్నారు. ఇక మొన్న ఈ మొదటి రన్ సక్సెస్ కావడంతో మరింత ఉత్సాహంతో ఇక్కడి మొత్తంగా వీరైతే పనిచేస్తారు. మొత్తానికి ఈ పంప్ హౌస్ కు మరొక 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి సీఎం కేసీఆర్ వస్తున్నట్టు మనకి తెలుస్తోంది. వచ్చిన తర్వాత కేవలం 15 నుంచి 20 నిమిషాల పాటు ఇక్కడ రివ్యూ నిర్వహించబోతున్నారు. భద్రత ఏర్పాట్లు అయితే పటిష్టంగా ఏర్పాటు చేసి ఇలాంటి అంటే ఎస్పీ నేతృత్వంలో భద్రత ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు మౌనిక. రైట్, థ్యాంక్ యూ సంజీవ్.